Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురంలో రఘురామకు వైసీపీ ప్రత్యర్థి ఎవరు? మొత్తానికి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసీపీకి సరైన షాక్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. తన రాజీనామాను కోరుకుంటున్న వైసీపీ అధినాయకత్వం ముచ్చట తీర్చబోతున్నారు. అయితే వారు కోరుకున్న టైంలో కాదు, తనకు నచ్చిన టైం, తనకు అచ్చి వచ్చిన టైంలో రాజీనామా చేసేసి బస్తీ మీద సవాల్ రా చూసుకుందామని చెప్పబోతున్నారు. రఘురామ వైసీపీతో విడాకులు తీసుకోవడానికి మనస వాచ కర్మేణ రెడీగా ఉన్నారు. ఆయనకిప్పుడు కరెక్ట్ ముహూర్తం కుదిరింది, అందుకే రాజీనామా చేసేస్తాను కాచుకోండి అంటున్నారు. ఈ ఏడాది మే నాటికి వైసీపీ సర్కార్ పాలనకు 3 ఏళ్లు నిండుతాయి. రఘురామ సరిగ్గా ఆ టైంను ఎంచుకుని వేసవిలో సరికొత్త రాజకీయ మంటలు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఆయన తొందరలో రాజీనామా చేస్తే కనుక మేలో నరసాపురానికి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఎన్నికలలో రఘురామ తిరిగి పోటీ చేస్తారు. ఆయన బీజేపీ నుంచి బరిలో నిలబడవచ్చు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాను కలుసుకుని చర్చించారని తెలుస్తోంది. బీజేపీ గ్రీన్ సిగ్నల్ తీసుకునే ఆయన రాజీనామా అంటున్నారు. మరి ఆయన పోటీ పడితే నరసాపురంలో టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్తో కూడా ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆ పార్టీ కూడా బేషరతుగా రఘురామరాజుకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మొదటి నుంచి తెలుగుదేశానికి బలం ఉంది. అలాగే జనసేనకు కూడా అక్కడే పట్టుంది. ఇక బీజేపీ కూడా 2014 ఎన్నికలలో నరసాపురం నుంచి గెలిచింది. ఆ పార్టీకి కూడా బేస్ బాగానే ఉంది. ఇది రాజకీయంగా చూసుకుంటే రఘురామకు కలిసి వచ్చే అంశం. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఈ సీటు నుంచి ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచింది క్షత్రియులే. వారికి అక్కడ కులాలకు అతీతంగా బలం ఉంది. ఆ తర్వాత కాపులు కూడా గెలిచారు. అయితే రఘురామ వర్సెస్ వైసీపీగా సాగిన పోరులో ఆయనను అన్యాయంగా పుట్టినరోజు పూట అరెస్ట్ చేసి పోలీసులు 3rd degree ప్రయోగించారు అన్న దాని మీద క్షత్రియ సామాజిక వర్గం పూర్తి యాంటీగా ఉందని అంటున్నారు. అదేవిధంగా విజయనగరం పూసపాటి వంశీకుడు అశోక్ గజపతిరాజును కూడా మాన్సాస్ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగించిన తీరు పట్ల కూడా క్షత్రియులు మండిపడ్డారని టాక్. ఆయన ఇప్పుడు న్యాయ పోరాటం ద్వారా ఆ పదవిని తెచ్చుకున్న వైసీపీ వారు టార్గెట్ చేయడం పట్ల క్షత్రియుల నుంచే వ్యతిరేకత ఉంది. మరోవైపు కాపులు కూడా గత ఎన్నికలలో వైసీపీ జనసేన టీడీపీల మధ్య చీలిపోయారు. దాంతో వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కాయి. ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తులతో వైసీపీకి కొంత దెబ్బ పడింది. అయితే అవి చిన్న ఎన్నికలు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నరసాపురం లాంటి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక అంటే అంతా ప్రతిష్టగానే తీసుకుంటారు. పైగా రాజుకు జనసేన మద్దతు ఇస్తే కనుక కాపులు ఖచ్చితంగా మెజారిటీ సెక్షన్ ఆయన వైపే ఉంటారు. ఇది సామాజిక పరంగా చూడాల్సిన అంశం. ఇక పాలనా పరంగా చూసుకుంటే ఉప ఎన్నికల నాటికి వైసీపీది 3 ఏళ్ల పాలన పూర్తవుతుంది. దాంతో ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంటుంది. రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా గోదావరి జిల్లాలను చెప్పుకుంటారు. దాంతో వైసీపీ మీద తొలి దెబ్బగా భారీ ఓటమికి నరసాపురం వేదిక అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూసుకుంటే వైసీపీలో రఘురామను ఢీకొట్టే నాయకుడు ఎవరూ లేరనే అంటున్నారు. 2014 ఎన్నికలలో గెలిచిన గోకరాజు గంగరాజు ఫ్యామిలీని వైసీపీ చేర్చుకుని వారిని నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినా వారు పెద్దగా యాక్టివ్గా లేరని చెబుతున్నారు. మరోవైపు కాపుల నుంచి క్యాండిడేట్ని తెచ్చి పెట్టాలనుకున్నా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. మొత్తానికి రఘురామ అన్నీ చూసుకునే జగన్కి పెను సవాలు విసురుతున్నారు. నరసాపురంలో వైసీపీ ఓడడానికి అవకాశాలైతే ఎవరూ కొట్టి పారేయలేరు. ఒకవేళ అన్ని శక్తులు మోహరించి గెలిచినా కూడా అది బొటాబొటిగానే ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా ఇదిగో ప్రజా వ్యతిరేకత జగన్ మీద వెల్లువలా పాకుతోందని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి రఘురామ రాజీనామా చేస్తే కనుక వైసీపీకి వేసవిలో ఒక్క బోత తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి.